అది కల్వర్ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది చూడండి. సో ఇది మన కల్వర్ టెంపుల్ వెళ్ళే రూట్. సో ఇక ఎందుకంటే ఇక్కడ ఈ హైదరాబాద్ మొత్తంలో కొన్ని వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. సో ఇక్కడ మనం ఎక్స్కేషన్ బుక్లెట్స్ మనం పంచే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంతకుముందు కూడా పంచాం, మరి ఇప్పుడు పంచుతున్నాము. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 500 కాపీలు అక్కడ ఉన్నాయి. మొత్తం 500 కాపీలు మనం పంచుతున్నాము. సో పంచిన తర్వాత వాళ్ళు తీసుకుంటారా లేదా, వాళ్ళు చదువుతారా లేదా, అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాము. వాళ్ళకి ఎన్ని ఎన్ని గుండె లేకపోతే ఎంత దాటి అంటే మన గుడికాడికి వచ్చి మన హిందువుల ఇళ్ళకాడికి వచ్చి మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నమ్ముకోండి, మీరు పూజించే దేవుడు రాళ్ళు విగ్రహాలు అంటే వాళ్ళకి ఎంత మలిసి ఉండాలి అవునా కదా. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి మనం పంచుతున్నాము. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి మనం పంచుతున్నాము. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళి మనం పంచుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. దయాకర్ ఎవాంజెలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. కల్వరి టెంపుల్ ముందు ఏ విధంగా కడపత్రాలు పంచుతున్నారు. కడపత్రం పంచడం తప్పు కాదు, కానీ ఉద్దేశం అనేది చాలా రాంగ్. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చి కల్వరి టెంపుల్ ముందు కడపత్రాలు పంచుతున్నారు. కడపత్రం పంచడంలో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు ఏది పంచినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము హ్యాపీగా స్వీకరించి తీసుకుంటాము. మాకు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఏంటిదో తెలుసుకోవాలి. అయితే ఉద్దేశాలు అనేది చాలా రాంగ్. అతను ఏం మాట్లాడాడో మాట్లాడిన తర్వాత అతను ఈ కడపత్రాలు పంచుతున్నాడు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, పంచండి, మేము హ్యాపీగా తీసుకుంటాం, చూస్తాం, చదువుతాం. క్రైస్తవులారా, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు వాళ్ళ దేవుని గురించి ఏది రాసినా మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి, తీసుకోండి, చదవండి. దాంతో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు గనక ఈ కడపత్రాల్లో క్రీస్తు గురించి కానీ, బైబిల్ గురించి కానీ, మరియ గురించి కానీ తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడినా, లేకపోతే వేస్ట్గా మాట్లాడినా చింపి వాళ్ళ ముఖం మీదనే కొట్టండి. తప్పు ఏమాత్రము లేదు. మన చర్చ్ ముందు నిలబడి మన గురించే తప్పుడుగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. చాలామంది చెప్పే మాట ఏంటిదంటే గుడికాడ వచ్చి ప్రచారం చేస్తున్నారని. గుడికాడ ఎప్పుడు ఎవరు ప్రచారం చేయలేదు, చెయ్యరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే దయచేసి అలవాట్లు మార్చుకోండి. వాళ్ళ గుడి కాడ మనం ప్రకటించాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, మన స్వేచ్ఛ మనది. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు పంచుతున్న ఏ కడపత్రాలు అయితే మీరు పంచుతున్నారో ఆ కడపత్రాలు మేము హ్యాపీగా తీసుకుంటాం, చదువుతాం, తెలుసుకుంటాం. వీలైతే ఫ్రీగా మీ పుస్తకాలు కూడా మాకు పంచండి, మేము చదువుకోనికి చాలా ఇష్టపడుతున్నాము. మాకు మీ పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటిదో మేము కూడా చదువుతాం. అంత డబ్బులు పెట్టి కొనాలంటే మాకు చేత కాదు. ఇంకా ఏది కొనాలో కూడా మాకు అర్థం కాదు, ఏ వర్షన్ కొనాలో అది కూడా మాకు తెలియదు. సో కాబట్టి మీరు ఒకవేళ ఆ కడపత్రాలు బదులు ఫ్రీగా భగవద్గీత కానీ ఇంకా ఏదైనా కానీ మీరు పంచితే మేము ఆనందంగా స్వీకరించి తీసుకుంటాము. అంతేకాని బైబిల్ గురించి తప్పుడు మాట్లాడి, బైబిల్ గురించి తప్పుడు లేఖనాలు చూపెట్టి, ఇంకా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయాలని ప్రాక్టీస్ చేస్తే అక్కడికక్కడే ఆ కడపత్రం చింపి వాళ్ళ ముఖం మీద కొట్టండి. ఇది చేయడము తప్పు కాదు. ఎందుకు అనంటే మనము ఏ దేవుళ్ళ గురించి కించపరచము, కించపరచలేదు కూడా. ఒక సెంటిమెంట్ని బ్రేక్ ఎప్పుడు చేయలేదు. కొన్ని పత్రాలు ఈ మధ్యలోనే చాలా దారుణంగా క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా తీశారు. అలాంటి పత్రాలు మీ దగ్గరికి వస్తే దయచేసి చింపి మూలక పడేయండి. ఓకే, సో క్రైస్తవులారా బాగా వినాలి,
వాళ్ళ దేవుడి గురించి ఏదున్నా హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేద్దాం, చదువుదాం, విందాం. వాళ్ళు చెప్పిన మాటలు లేకపోతే వాళ్ళ లేఖనాలు ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా చదువుదాం, తప్పేం లేదు. బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడినా, బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేసిన, బైబిల్ నుండి కొన్ని వచనాలు తీసుకొని దాన్ని వాళ్ళు తప్పుడుగా ప్రింట్ చేసిన, అలాంటి విషయాల్లో మాత్రం మీరు ఊరుకోవద్దు. దయచేసి దీనికి మీరు సమాధానం ఇవ్వచ్చు, తప్పేం లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆలోచించాలి, కనీసం ఇప్పుడైనా వీళ్ళు కడపత్రాలు పంచుతున్నారు. ఎప్పుడు చూసినా క్రైస్తవులను చూసే కాపీ కొట్టడం అనేది ఒక అలవాటు. క్రైస్తవులు స్కూల్స్ కట్టారు, హాస్పిటల్ కట్టారు, ఇంకా ఎన్నో చారిటీ వర్క్స్ చేశారు. మీకు చేత కాలేదు, మేము చేసినాం, ఇప్పుడు మీరు చేస్తున్నారు, చెయ్యండి, తప్పేం లేదు. సమాజానికి ఉపయోగించే పని ఏదైనా ఒకటి చేస్తే మేము కూడా ఆనందంగా స్వీకరిస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.